हेलो व्यूवर्स, वेलकम टू तेलुगु टेट क्लासेस। लास्ट वीडियो लो मनम जीन पियाजे संज्ञानात्मक विकास दशला कांसेप्ट गुरिंची तेलुसुकुन्नाम। ई वीडियो लो ई कांसेप्ट बेस्ड क्वेश्चन एंड आंसर्स नी डिस्कस चेयाली। एवरैना वीडियो चूडकपोते तप्पकुंडा ओकसारी वीडियो चूडंडी, एंदुकंटे मीकु कांसेप्ट तेलिस्ते क्वेश्चन एंड आंसर्स नी ईजीगा सॉल्व चेयोच्चु। क्वेश्चन नंबर 1, ई क्रिंदी वाटिलो जीन पियाजे रचिंचिन पुस्तकम एदी? ऑप्शन ए द वर्क ऑफ डाइजेस्टिव ग्लैंड, ऑप्शन बी द साइकोलॉजी ऑफ लर्निंग, ऑप्शन सी द ओरिजिन ऑफ इंटेलिजेंस, ऑप्शन डी ह्यूमन नेचर एंड सोशल ऑर्डर। द करेक्ट आंसर इज द ओरिजिन ऑफ इंटेलिजेंस। पियाजे रचించిన వెల్ నోన్ పుస్తకాలలో ద ఒరిజిన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ పుస్తకం కూడా ఒకటి కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి। నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, పియాజే ప్రకారం ఈ కింది దశల్లో పిల్లలు समस्य పరిష్కారంలో ఒకే కోణంలో ఆలోచించకుండా మానసిక ప్రకల్పనల ఆధారంగా పరిష్కరిస్తారు? పియాజే ప్రకారం ఏ దశలో పిల్లలు ఒకే కోణంలో అంటే ఒకే విధంగా ఆలోచించకుండా రకరకాలుగా ఆలోచిస్తూ సమస్యను పరిష్కరిస్తారన్నమాట? ఆప్షన్ ఏ ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ బి మూత ప్రచాలక దశ, ఆప్షన్ సి అమూత ప్రచాలక దశ, ఆప్షన్ డి పూర్వ ప్రచాలక దశ। ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి। అమూత ప్రచాలక దశలోని పిల్లలు సమస్యను ఒకే కోణంలో కాకుండా వివిధ కోణాల్లో ఆలోచించి పరిష్కరిస్తారు। ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి। నెక్స్ట్ క్వశ్చన్, గీత అనే బాలిక తన తండ్రిని ఎప్పుడూ అనుకరిస్తూ ఉంటుంది, పియాజే ప్రకారం ఆమె ఏ దశలో ఉంది? గీత అనే అమ్మాయి తన తండ్రిని అంటే తన ఫాదర్ని ఎప్పుడూ అనుసరిస్తూ అనుకరణ చేస్తూ ఇమిటేట్ చేస్తూ ఉంటుందంట, అయితే పియాజే ప్రకారం ఆమె ఏ దశలో ఉంది? ఆప్షన్ ఏ ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ బి పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ సి అమూత ప్రచాలక దశ, ఆప్షన్ డి మూత ప్రచాలక దశ। ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇంద్రియ చాలక దశ। ఇంద్రియ చాలక దశలో ఉండే పిల్లలు ఎప్పుడు పేరెంట్స్ని అనుకరిస్తూ ఉంటారు। నెక్స్ట్ క్వశ్చన్, ఈ దశలోని పిల్లలు ప్రాణం లేని వస్తువులకు ప్రాణాన్ని ఆపదించి వాటికి ప్రాణం ఉందని భావిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పూర్వ ప్రచాలక దశ। పూర్వ ప్రచాలక దశలోని పిల్లలకు ప్రాణం లేని వస్తువులకు కూడా ప్రాణం ఉందన్న భావన అనేది ఉంటుంది, సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ। నెక్స్ట్ క్వశ్చన్, ఈ దశలోని పిల్లల్లో అహం కేంద్రీకృతమై ఉంటుంది, ఆప్షన్ ఏ పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ బి మూత ప్రచాలక దశ, ఆప్షన్ సి ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ డి అమూత ప్రచాలక దశ। ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పూర్వ ప్రచాలక దశ। పూర్వ ప్రచాలక దశలో ఉండే పిల్లలకి అహం అనేది కేంద్రంగా ఉంటుంది, సో ద ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్। నెక్స్ట్ క్వశ్చన్, ఇంద్రియ చాలక దశ వయసు సుమారుగా, ఆప్షన్ ఏ 3 నుండి 4 సంవత్సరాలు, ఆప్షన్ బి 0 నుండి 2 సంవత్సరాలు, ఆప్షన్ సి 0 నుండి 3 సంవత్సరాలు, లేదా ఆప్షన్ డి 2 నుండి 3 సంవత్సరాలు। ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 0 నుండి 2 సంవత్సరాలు। ఇంద్రియ చాలక దశలో ఉండే వయసు పిల్లలకి వయసు దాదాపుగా 0 నుండి 2 సంవత్సరాలలోపు ఉంటుంది। నెక్స్ట్ క్వశ్చన్, నీకు సోదరుడు ఉన్నాడా అంటే ఉన్నాడు అని పిల్లవాడు చెప్తాడు, కానీ నీ సోదరుడికి సోదరుడు ఉన్నాడా అంటే లేడు అంటాడు, పియాజే ప్రకారం ఈ పిల్లవాడు ఏ దశలో ఉన్నాడు? ఆప్షన్ ఏ పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ బి మూత ప్రచాలక దశ, ఆప్షన్ సి ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ డి అమూత ప్రచాలక దశ। ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పూర్వ ప్రచాలక దశ। పూర్వ ప్రచాలక దశలో ఉండే పిల్లలకి ఏకమితి లక్షణం ఉండడం కారణంగా ఈ విధంగా మాట్లాడతారు। నెక్స్ట్ క్వశ్చన్, రాహుల్ తన ఎదురుగా ఉన్న వస్తువుల గురించి చకచకా చెప్పగలడు, కానీ ఎదురుగా లేని వాటి గురించి చెప్పలేడు, రాహుల్ ప్రస్తుతం ఏ దశలో ఉన్నాడు? ఆప్షన్ ఏ పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ బి మూత ప్రచాలక దశ, ఆప్షన్ సి ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ డి అమూత ప్రచాలక దశ। కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మూత ప్రచాలక దశ। ఈ దశలోని పిల్లలు తమ ఎదురుగుండా ఉండే వస్తువుల గురించి మాత్రమే చెప్పగలరు, కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి। నెక్స్ట్ క్వశ్చన్, 2 సమాన పరిమాణాలు ఉన్న బీకర్లో వస్తువు పరిమాణాన్ని మార్చినా గుణాలు మారవు అని పిల్లవాడికి తెలియని దశ, ఆప్షన్ ఏ పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ బి మూత ప్రచాలక దశ, ఆప్షన్ సి ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ డి అమూత ప్రచాలక దశ। ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ ఏ పూర్వ ప్రచాలక దశ। పూర్వ ప్రచాలక దశలోని పిల్లలకు వస్తు పరిమాణాలను మార్చిన గుణాలు మారవు అన్న భావన ఉండదు, కాబట్టి ద ఆప్షన్ ఏ ఈజ్ ద
కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, మూత్ర ప్రచాలిక దశ సుమారుగా ఎన్ని సంవత్సరాల వరకు కొనసాగుతుంది? ఆప్షన్ ఏ 2 నుండి 7 సంవత్సరాలు, ఆప్షన్ బి 4 నుండి 6 సంవత్సరాలు, ఆప్షన్ సి 7 నుండి 11 సంవత్సరాలు, ఆప్షన్ డి 6 నుండి 12 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 7 నుండి 11 సంవత్సరాల వరకు మూత్ర ప్రచాలిక దశ అనేది కొనసాగుతుంది. ప్లీజ్ తప్పకుండా అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.